హైదరాబాద్ లో హైటెక్ సిటీలను మాదాపూర్లను గచ్చిబౌలిలో ఉండే గేటెడ్ కమ్యూనిటీలను తలపించే విధంగా ఈ పేద ప్రజల గృహ సముదాయాన్ని అంత అద్భుతంగా కట్టుకున్నాం. నిజానికి నేను నా జీవితంలో నా సొంత ఇల్లు కట్టే అదృష్టం నాకు ఇంకా రాలేదు. కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించే క్రమంలో గత 3 సంవత్సరాల్లో ఒక 400 సార్లు నేను అక్కడికి వెళ్ళుంటాను. కనీసం ఒక 400 సార్లు వెళ్ళుంటాను. ఒక ఎంత మంచి ఆర్కిటెక్చర్ అంటే మీరు ఆ ఇళ్లను చూస్తే మన ప్రతి ఇంటికి కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఫ్లాట్కు ఫ్లాట్కు మధ్య గ్యాప్ ఉంటుంది. మంచి ఎయిర్ వెంటిలేషన్ కానీ సూర్యరశ్మి ఇంట్లో పడే విధంగా కానీ ఇంటి ముందు స్థలం కానీ జనరల్ గా మన సిద్దిపేట కొన్ని గల్లీలలో చూస్తే కొన్ని చోట్ల భుజం భుజం దాటినట్టే ఉంటాయి ఇల్లు. కిటికీ కూడా ఉండదు మధ్యలో. సూర్యరశ్మి ఇంట్లో పడనే పడదు. ఎయిర్ బ్రీజ్ అనేది కదలనే కదలదు. కానీ ఈ పేద ప్రజల గృహ వసతి సముదాయంలో మాత్రం బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, మంచి హైదరాబాద్ చెందినటువంటి జెనసిస్ ఆర్కిటెక్చర్ వాళ్ళ సహకారం కలెక్టర్ గారు నాకు చెప్పగానే ఆ జెనసిస్ వాళ్ళ సహకారం తీసుకొని ఒక మంచి ఆర్కిటెక్చర్ తోని ఆ ఇల్లు కట్టినాం. ప్రతి ఇంట్లో సూర్యరశ్మి పడాలి, క్రాస్ వెంటిలేషన్ ఉండాలి, గాలి స్పష్టంగా రావాలి, ఓపెన్ ప్లేసెస్ మీరు చూస్తే పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది, మంచి 40 ఫీట్ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు ఉంటుంది, ఎక్కడ మురికి కాల కనబడదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజే ఉంటుంది. ప్రతి ఇంటికి ఇంటికి ఇంకుడు కొంత వర్షపు నీరు, ఇంటి మీద పడ్డ వర్షపు నీరు ఆ ఇంటి ఆవరణలోనే భూమిలో ఇంకే విధంగా చక్కటి ఇంకుడు కొంత కూడా నిర్మాణం చేసినాం. మంచి పచ్చటి చెట్లు 2 సంవత్సరాల క్రితమే పెట్టినాం చెట్లు. ఇళ్లలోకి వచ్చే వరకు ఆకు పచ్చటి చెట్లు వాళ్ళకు ఆహ్వానం పలికే విధంగా, అంటే ఆనందంగా ఉల్లాసంగా ఆత్మ గౌరవంతో ప్రజలు ఉండే విధంగా మంచి చెట్లు కూడా పెట్టించడం జరిగింది. అంటే ఆ డబుల్ బెడ్రూమ్ లో ఉండేటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో ఆనందంగా ఉల్లాసంగా పిల్లలతో సహా సకల సౌకర్యాలతో ఉండే విధంగా ఏర్పాటు కూడా చేసుకున్నాం. రాబోయే రోజుల్లో బడి గుడి కూడా నిర్మాణం చేస్తాం అక్కడ. మీరు ఒకసారి మీరు చేరిన తర్వాత పక్కనే మంచి బడి కూడా ఉన్నది. దాన్ని ఇంకా అభివృద్ధి చేసి బడి, అవసరమైన దేవాలయము, చర్చు, మసీదు అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ప్రజలకు ఏం కావాలో అది చేయడమే మా యొక్క లక్ష్యం. ఇది ఇంత మంచి కాలనీ ఈ రోజు నిర్మించే అదృష్టం నాకు దొరికినందుకు నిజంగా నేను సంతోషపడుతున్నాను. నా ఇల్లు నేను కట్టుకునే అదృష్టం నాకు ఇంకా రాలేదు, కానీ ఇన్ని వేల మందికి ఇల్లు కట్టించేటువంటి ఒక అదృష్టం నాకు దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధికి ఇంకా ఆనందం ఉండదు. నిన్న నేను వారికి మా భార్య బిడ్డలు, మా బిడ్డలు లాంటి వాళ్ళు కనుక బట్టలు పెట్టి ఆ పట్టాలు ఇచ్చినాం. ఎట్లా ఇచ్చినాం పట్టాలు? ఇల్లు ఏదో శాంక్షన్ అయినట్టు కార్యం ఇయ్యలేమే. అన్ని 5 డాక్యుమెంట్లతో కూడిన కవర్ ఇచ్చిన వాళ్ళకు. అందులో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ ఉత్తర్వులు, రెండవది నల్లా కనెక్షన్, మున్సిపల్ నుంచి ఆ ఇంటికి ఒక నల్లా కనెక్షన్ ఇస్తూ దానికి నంబర్ ఇస్తూ కనెక్షన్, మూడోది మున్సిపల్ హౌస్ నంబర్ తో సహా మున్సిపాలిటీ రికార్డ్స్ లో కూడా ఎక్కించి మున్సిపాలిటీ హౌస్ నంబర్ కూడా ఇచ్చేస్తాం, నాలుగోది ఆ ఇంటికి పైపుడు గ్యాస్ సప్లై, సిలిండర్ అవసరం లేకుండా సిఎన్జీ పైపుడు గ్యాస్ సప్లై కూడా వారింటికి అలాట్ చేస్తూ అగ్రిమెంట్ చేసినటువంటి పేపర్, ఐదవది కరెంట్ విద్యుత్ మీటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసినాం. వారి ఇండివిజువల్ గా ఎవరింటికి వాళ్ళకి మీటర్ పెట్టి ఆ విద్యుత్ మీటర్ కరెంట్ కనెక్షన్ కూడా వాళ్ళ పేరు మీద మంజూరు చేసిన పత్రం కూడా ఇచ్చినాం. అంటే ఇక కరెంట్ కనెక్షన్ కోసం కరెంట్ ఆఫీస్ పోయేది, నల్లా కనెక్షన్ కోసం మున్సిపాలిటీకి పోయేది, హౌస్ నంబర్ మున్సిపల్ నంబర్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఏ అవసరం లేకుండా ఇంక్లూడింగ్ గ్యాస్ కనెక్షన్ కూడా అగ్రిమెంట్ చేసి 5 కనెక్షన్లతో కూడిన పత్రాలను ఒక కవర్ లో పెట్టి పట్టు బట్టలతో వాళ్ళ చేతిలో పెట్టారు. వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెళ్తా ఉంటే నిజంగా చాలా ఆనందం కలిగింది. అంటే అందుకే నేను అన్నా నాకు పూర్వజన్మ సుకృతం అని నేను ఎందుకన్నానంటే అది నిజంగా చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మున్సిపల్ రికార్డ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయ్యారు. ఇప్పుడు ఇల్లు ఎవరిది అని మున్సిపల్ లో ఆన్లైన్ లో కొడితే పలానా రోజులుగానే వస్తుంది. ఆ మున్సిపల్ నంబర్ కూడా ఇచ్చేసాం వాళ్ళు. ఇంకా ఏ ఆఫీస్ పోకుండా సకల సౌకర్యాలు, అన్ని అనుమతులతో కూడినటువంటి గృహప్రవేశం. ఈ రకంగా 2460 మందిని ఈ రోజు సిద్దిపేటలో ఒక గేటెడ్ కమ్యూనిటీని పెట్టి మరి దాంట్లోకి వారిని పంపడం జరుగుతూ ఉంది. రేపు వారికి భోజనం కూడా పెట్టించాం. సో అట్లా రేపు వాళ్ళ ఈ యొక్క మంచి కార్యక్రమం సిద్దిపేటలో జరగడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. దీంట్లో భాగస్వామ్యమైనటువంటి మా కలెక్టర్ గారు,
మా జిల్లా అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీ ఎవరెవరైతే కష్టపడ్డారు మా డిఎఫ్ఓ గారు కూడా చెట్లు పెట్టి కూడా బాగా కష్టపడ్డారు మా మున్సిపల్ చైర్మన్ గారు మా సుడా రవీందర్ రెడ్డి కూడా ఆ ఎన్నో ల్యాండ్ లిటిగేషన్లు వస్తే వాళ్ళని సంధాయించుకొని బతిలాడుకొని ఆ భూ సేకరణలో కూడా మా ఎంఆర్ఓ గారి నుంచి మొదలుకుంటే మా రాజనేత గారు రవీందర్ రెడ్డి గారు అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా బాగా కష్టపడితేనే ఈ 45 ఎకరాల్లో 2,460 ఇళ్ల ఒక గృహ సముదాయాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ శ్రమలో ఉన్న కార్మికుల నుంచి మొదలుకుంటే మా జిల్లా కలెక్టర్ వరకు మా ప్రజాప్రతినిధులందరికీ మా సిద్దిపేట ప్రజల పక్షాన ఆ గృహాల్లో ఉండబోతున్నటువంటి ఆ లబ్ధిదారుల పక్షాన నేను వారందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇట్స్ ఎ గ్రేట్ వర్క్ ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ వర్క్ ఒక మంచి అద్భుతమైనటువంటి పని జరిగింది వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఒక వరం సిద్దిపేట ప్రజలకు ఒక వరం లాంటిది ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకు 278 కోట్ల 50 లక్షల రూపాయలతో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతూ ఉన్నాయి మనకు 3 క్యాచ్మెంట్లు ఉన్నాయి పట్టణం యొక్క నైసర్గిక స్వరూపము దీని యొక్క ఎత్తు పల్లాల ఆధారంగా మనకు 3 క్యాచ్మెంట్స్ ఉంటాయి కొంత నీరు చింతల చెరువుకు వెళ్తుంది కొంత నీరు నర్సాపూర్ చెరువుకు పోతుంది కొంత రెండింటికి సంబంధం లేకుండా ఉన్నటువంటిది కూడా ఉంది సో ఎక్కడైనా కూడా ఇప్పటిదాకా ఏమైంది మురికి నీరంతా ప్రవహించి ప్రవహించి ఆ మోరి నీళ్లుపై చింతల చెరువులో కలిసినాయి ఇంతకాలం ఆ మురికి నీరుపై నర్సాపూర్ చెరువులో కలిసినాయి ఇళ్ల ముందు పెద్ద పెద్ద మురికి కాలువలు దాంట్లో పందులు ఈగలు దోమలు వర్షాకాలం వచ్చిందంటే డయాయ వ్యాధులు ఆ మోరిల్లో పిల్లలు పడడం చాలా దుర్వాసనను ఎదుర్కొని ఎంతో మంది అనారోగ్యానికి గురైనారు సో అటువంటి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మనం ఈ 278 కోట్ల 50 లక్షల రూపాయలతో మరి 2 ఎస్టీపీలతోని 328 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్ లైన్ మొత్తం ఈ 328 కిలోమీటర్లలో ఇప్పటికీ 308 కిలోమీటర్లు పూర్తయింది ఫేజ్ 1 రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం అంటే చింతల చెరువు క్యాచ్మెంట్ లో ఉండేటువంటి 7,800 ఇండ్లకు సంబంధించి రేపు ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది